థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ, నిజంగా చాలా థ్యాంక్స్. అసలు కొంచెం ధైర్యం వచ్చిందంటే ఈ సినిమాలలోకి రావచ్చు బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే అది నేనుండే. సో యా, నేను ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నాకు తెలియదు వేరే ఆరా కొట్టింది నాకు. యూ హ్యావ్ దట్ పాజిటివ్ ఆరా, అదే నేను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. యా యాక్చువల్లీ కొంచెం ధైర్యం వచ్చింది, ఒక ఎంగేజ్లో రావచ్చురా బై బ్యాక్గ్రౌండ్ లేకుండా అన్నది మాత్రం నానేనని చూసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్. అండ్ ఇది కొంచెం గోల్డెన్ హ్యాండ్ చూసినా నేను పాస్ట్ రికార్డ్స్ సార్. సో యా ఫలక్నామా దాస్. సో ఫస్ట్ నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు అందరు భయపెట్టారు, అవసరం మారా నీకు అని చెప్పి. అండ్ నాకు అందరూ చెప్పకముందు తెలిసిన రియాలిటీ ఏంటంటే, వీడికి ఇప్పుడు సినిమా బాగాలేకపోతే ఒకటే అంటారు, వీడికి బలిషి డైరెక్షన్ చేసిండు అంటారు. ప్లస్ నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నేను బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోవాలి ఇండస్ట్రీలోకి వెళ్ళానే అనుకున్నా. కానీ ఆ సిచ్యువేషన్ బై మిస్టేక్ కూడా రాదని చెప్పే నేను సినిమా తీసిన. బట్ నాకు అన్నిటికంటే ఇప్పుడు ధైర్యం ఏంటంటే, మీరు ఉత్తి టీజర్కే నా బ్యాగ్ ప్యాక్ చేసుకునే అవసరం లేకుండా చేసిర్రు. లైక్ థ్యాంక్ యూ సో మచ్, లైక్ నేను ఎవరినైతే యూత్ను టార్గెట్ చేసినో మీరు అందరు ఇచ్చి పడేసారు రిటర్న్లో నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్ సాగర్, ఆయన 1.5 ఇయర్ నుండి లైక్ నేను పని వచ్చి రాను అండి, నా భాష డైరెక్టర్ భాష లెక్క ఉండదు, నేను ఏం అడుగుతున్నానో అర్థం చేసుకోనికి 10 నిమిషాలు పడుతుంది. నన్ను భరించి లైక్ ఒక అమేజ్, లైక్ సినిమా చూస్తున్నంతసేపు యూ విల్ హ్యావ్ లైక్ మోర్ దెన్ 5-6 గూస్ బంప్ మూమెంట్స్, సగం నా విజువల్ అయితే సగం ఆయన ఇచ్చిన మ్యూజిక్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్స్ టు మై డాడ్, ఆయన నమ్మిండు నేను నరేషన్ ఇచ్చిన, ఆయనకు కూడా ఒక ప్రొడ్యూసర్కి ఇచ్చినట్టే నరేషన్ ఇచ్చిన. ఫస్ట్ డే మలయాళం సినిమా చూసి ఏ పిచ్చోడు, మా మామని పిలిచి అరే పిచ్చోడ్లాగా ఏదో పిచ్చి సినిమా పట్టుకొని తిరుగుతుండ్రా చేస్తా అంటే, నెక్స్ట్ నేను కూర్చోబెట్టిన ఆ సినిమా మర్చిపో నీకు మంచి కథ చెప్తా ఎప్పుడు ఆ కథ ఇన్ అని చెప్పిన. ఇని వెంటనే ఎందుకో ఫేస్ ఇంత పెద్ద బల్బు లెక్క వెలిగింది ఆయనది. ఆయనకు ఆ రోజే అర్థమైంది ఇది ఏదో తగులుతుందిరా బాబు అని. సో థ్యాంక్ యూ డాడ్. అండ్ మై మామ్, షీ హ్యావ్ ఆల్వేస్ టాట్ మీ ఎదురుంగోలను ఎట్లా ట్రీట్ చేయాలని నేర్పించిందే మా అమ్మ. సో యా, దట్ ఈస్ హౌ సెట్లో అసలు అందరూ ఒకటే లెక్క చూసుకో అది ఇది అని చెప్పి పంపించింది. సో దట్ హెల్ప్ మీ అలాట్. 31st రోజు కలుద్దాం థియేటర్లో. నేనైతే సంధ్యాకి వస్తున్నా, మీ షర్ట్లు కొంచెం టైట్ వేసుకొని రండి, చింపుకుంటారు బట్టలు థియేటర్లో. అండ్ ఇంకొకటి లాస్ట్కి, నాకు ఈ కంక్లూజన్ ఇయ్యాలో లేదో తెలియదు, బయట కొంచెం మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఒకడిని లేపినాం నెత్తి మీద పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వీడిని లేపితే వీడిని నెత్తి మీద కూర్చుంటాడని. అన్నా సారీ, నన్ను ఎవ్వడు లేపలే, నేనే డైరెక్షన్ చేసుకున్నా, నేనే డబ్బులు పెట్టుకున్నా, నేనే సినిమా తీసుకున్నా, నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా మళ్ళా లేపుకుంటా. ఇందాక తరుణ్ చెప్పినట్టు భాష యాస దాటిపోవాలి సినిమా అన్నాడు చూసినావా, నేను అందుకే వచ్చిన. భాష మారుస్తా యాస మారుస్తా, నేను మాత్రం ఇక్కడనే ఉంటా. యా ఇప్పుడైతే డిసైడ్ అయినా బ్యాగ్ ప్యాక్ చేసుకునే అవసరం రాదని. అండ్ ఐ నో నేను మీకోసం తీసిన సినిమా, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ సినిమా నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్, గైస్, సీ యూ ఆల్ ఆన్ 31st మార్చ్. కొడితే బ్లాక్ బస్టర్ షేప్ అవుట్ అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.